Welcome to Way to Success, Vishal Patnam. The topic that we will discuss today is about real numbers. Real numbers is a topic that already my Way to Success and a channel one in order of video chasing on my video only formulas other than the models for a children's jargon. Video one main discuss is about Nante, Ekoga, and the A than the bits is A models of bits is top 10 best models and every video name make a chapter. Video get a మా వే టు సక్సెస్ అనే ఛానల్ మీరు ఎంతవరకు సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. అదే సపోర్ట్ మీరు మాకు అందిస్తారని ఇంకా ఆశిస్తున్నాం. అండ్ ఓకే, కమింగ్ టు ద వీడియో, ఏంటి అంటే రియల్ నెంబర్స్. రియల్ నెంబర్స్ అనే టాపిక్లో మనకి ఏ బిట్స్ ఉంటాయి, ఎన్ని మోడల్స్లోని ఏ విధంగా ప్రిపేర్ అయితే సీప్ అదేవిధంగా ఏపీఆర్జేసీ అనే ఎగ్జామ్స్ మనం అపియర్ అయ్యి ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతామో ఈరోజు మనం చూద్దాం. అయితే ఫస్ట్ మనకి ఏంటమ్మా టాప్ 10 మోడల్స్ ఉన్నాయి. ఈ టాప్ 10 మోడల్స్లో ఫస్ట్ మోడల్ ఏంటి చూడండి, రూట్ టూ ఈజ్ ఏ డాష్. రూట్ టూ ఈజ్ ఏ అంటే మనకి ఈ బిట్స్ ఏంటంటే ఫస్ట్ మోడల్లో మనకి ఏంటంటే రూట్ టూ ఈజ్ ఏ ఇర్రాషనల్ ఆర్ రాషనల్ అలాగే అడుగుతారు, లేదా రూట్ టూ ఈజ్ అని చెప్పి కింద ఆప్షన్స్ మనకి ఫోర్ ఉంటాయి కదమ్మా, ఫోర్ లోని రాషనల్ ఇర్రాషనల్ కాంపోజిట్ అలాగే ఇస్తారమ్మా. ఆ ఫోర్ ఆప్షన్స్ బట్టి మీరు సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా 5-√3 ఈజ్ ఏ అది కూడా ఇర్రాషనల్ రాషనల్ ఇది కూడా సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. √3 + 2 అదేవిధంగా √3 + √ అదేవిధంగా రూట్ ఏబి ఈజ్ అండ్ ఇర్రాషనల్ దెన్ √A + √B ఈజ్ ఇర్రాషనల్ రాషనల్ ఇదంతా అంటే ఫస్ట్ మోడల్ ఏంటన్నా చూడగానే మనకు అర్థమైంది మాక్సిమం రాషనల్ ఇర్రాషనల్ అనే మోడల్స్ మీద ఫస్ట్ ఉంటుంది. నెక్స్ట్ మోడల్ 2 ఏంటి, ఏంటంటే ఎల్సిఎం ఆఫ్ 72 and 108 ఈజ్ ఈ రెండింటికి ఎల్సిఎం కట్టాల్సి ఉంటుంది అమ్మ, ఈ రెండింటికి ఎల్సిఎం కట్టాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎల్సిఎం ఆఫ్ 12, 15, 21 ఈ మూడింటికి ఎల్సిఎం ఎంత అనేది సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్ హెచ్సిఎఫ్ ఆఫ్ 306, 657 ఇక్కడ హెచ్సిఎఫ్. అదేవిధంగా ఇఫ్ హెచ్సిఎఫ్ ఇంటూ చూడండి అమ్మ, ఇక్కడ ఇఫ్ హెచ్సిఎఫ్ ఇంటూ 51902 ఈజ్ ఈక్వల్స్ టు 2 అంటే ఆల్రెడీ మనకు ఒక ఫామ్ ఇచ్చారు, ఫైండ్ ఎల్సిఎం. ఎల్సిఎం అనేది ఫైండ్ చేయాలంటే ఏంటి, దానికి ఒక ఫార్ములా ఉంటుంది అమ్మ, ఓకేనా. అంటే దాని ఫార్ములా ఏంటి, హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం ఈక్వల్ టు ఏ ఇంటూ బి, అది ఫార్ములా వైజ్, ఓకేనా. అయితే మనకు చూడగానే అర్థం అవ్వాల్సింది ఏంటమ్మా, ఫస్ట్ మోడల్ ఈజ్ అబౌట్ రాషనల్ ఆర్ ఇర్రాషనల్ అండ్ కమింగ్ టు ద సెకండ్ మోడల్ మనకి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. ఇప్పుడు రిమైనింగ్ మోడల్స్ చూద్దాం. ఓకే, ఆల్రెడీ 2 మోడల్స్ చూసాం కదమ్మా, ఇప్పుడు నెక్స్ట్ మోడల్ ఏంటో చూద్దాం. చూడండి మోడల్ 3 ఏంటి, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 144 ఈజ్ ఫస్ట్ మోడల్ ఒకటి, సెకండ్ మోడల్ అదేవిధంగా మోడల్ 3 ఏంటి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే 144 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కట్టాలమ్మా, అది ఆప్షన్స్ లో మనకి ఇస్తారు. నెక్స్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 20677 ఈజ్ అదేవిధంగా నాన్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఆఫ్ అంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అదేవిధంగా నాన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇది ఈ రెండు కలిపి మనకి మోడల్ 3 లో నేను ఇవ్వడం జరిగిందమ్మా ఈ మోడల్ అంతా కూడా ఇది. నెక్స్ట్ డెసిమల్ ఎక్స్పెన్షన్ ఆఫ్ 0.225 డెసిమల్ ఎక్స్పెన్షన్ ఆఫ్ 0.225 ఇన్ ఇట్స్ రాషనల్ ఫామ్ ఈజ్ అదొకటి అనుకుంటుంది. నెక్స్ట్ ఎక్స్ప్రెస్ 35/15 డెసిమల్ ఫామ్ ఇక్కడ మీరు చూసినట్లయితే మోడల్ 4 లో 2 ఉన్నాయమ్మా. డెసిమల్ ఎక్స్పెన్షన్ ఆఫ్ అంటే ఇది ఒకసారి పక్క తీయండి చూడండి, 0.225 డెసిమల్ ఫామ్ లో ఇచ్చి రాషనల్ ఫామ్ లో కన్వర్ట్ చేయడం అనేది ఒకటి, అదేవిధంగా రాషనల్ ఫామ్ లో ఇచ్చి డెసిమల్ ఫామ్ లో కన్వర్ట్ చేయడం అనేది ఒకటి, ఈ రెండు కూడా మోడల్ 4 లో నేను పెట్టడం జరిగిందమ్మా. అదేవిధంగా ఈ రెండు సేమ్ ఎక్స్ప్రెస్ 15/16 డెసిమల్ ఫామ్. అయితే మోడల్ 3 మోడల్ 4 చూడగానే మీకు ఏమర్థం అవుతుంది, మోడల్ 3 ఈజ్ నథింగ్ బట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్, అదేవిధంగా మోడల్ 4 ఈజ్ అబౌట్ ద డెసిమల్ ఎక్స్పెన్షన్స్. డెసిమల్ టు రాషనల్ అయితే ఒకటి, అదేవిధంగా రాషనల్ టు డెసిమల్ అనేది మనం మోడల్ 4 లో పెట్టాం. నౌ వి సీ ద నెక్స్ట్ మోడల్స్. ఓకే, ఆల్రెడీ 4 మోడల్స్ చూసాం కదమ్మా, ఇప్పుడు 5th మోడల్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. మోడల్ 5 ఏంటమ్మా 9/15 ఈజే. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి ఒక్కొక్క మోడల్ ఒక్కొక్కటి పెట్టుకున్నాం, అంటే ఏంటి ఎల్సిఎం ఇచ్చేపు ఒక మోడల్ అని, అదేవిధంగా డెసిమల్ ఎక్స్పెన్షన్స్ అని ఇలా. అదేవిధంగా ఇక్కడ ఈ మోడల్కి టర్మినేటింగ్ నాన్ టర్మినేటింగ్ అమ్మా, ఏంటమ్మా టర్మినేటింగ్ నాన్ టర్మినేటింగ్ ఇక్కడ 9/15 ఈజే అంటే 9/15 అనేది టర్మినేటింగ్ నాన్ టర్మినేటింగ్ అనేది మనం చెప్పాల్సి ఉంటుంది. నెక్స్ట్ 2/50 ఈజే, ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, మీరు ఇంకేమైనా తీసుకోవచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ 20/38 అంటే అది మనం టర్మినేటింగ్ నాన్ టర్మినేటింగ్ అనేది మనం చెప్పాల్సి ఉంటుంది. నెక్స్ట్ మోడల్ 6 ఏంటమ్మా లాగరిథమ్స్. ఇక్కడ అర్థమైన లాగరిథమ్స్ అంటే లాగరిథమిక్ ఫార్మ్స్ కావమ్మా, లాగ్ అంటే లాగ్ అనేది ఇన్వాల్వ్ అయ్యే ప్రాబ్లమ్స్ అని నేను చెప్తున్నాను. ఎందుకంటే
లాగర్థమిక్ ఇన్వాల్వ్ అయ్యి అదే లాగర్థమిక్ ఫార్మ్స్ అదేవిధంగా ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్స్ మనకి ఇంకేప్పుడు వస్తాయి. ఇది మాత్రం లాగర్థమ్స్ ఈజ్ నథింగ్ బట్ ఇన్వాల్వింగ్ ఆఫ్ లాగ్స్ అంటే లాగ్ అనేది అప్లై అయ్యి ఉంటారు ఆ ప్రాబ్లమ్స్ అన్నమాట. ఓకే నెక్స్ట్ ఎవల్యూట్ లాగ్ 3 బేస్ అంతమే 81 దీన్ని ఎవల్యూట్ చేయాల్సి ఉంటుంది. 4 log 3 + 2 log 5 ఎక్స్పాండ్ అదేవిధంగా లాగ్ 343 / 125 ఎక్స్పాండ్ ఇట్ లాగ్ పీ స్క్వేర్ క్యూక్యూ బై ఆర్ ఇవన్నీ కూడా ఏంటమ్మా లాగ్ అనేది అంటే లాగ్ ఇన్వాల్వ్ అయ్యే ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఎక్స్పాన్షన్స్ అదేవిధంగా ఎవల్యూషన్స్ చేయాల్సి ఉంటుంది. సో లాగ్ మోడల్ 5 ఈజ్ అబౌట్ టర్మినేటింగ్ అండ్ నాన్ టర్మినేటింగ్ అదేవిధంగా మోడల్ 6 దేని గురించి అమ్మా లాగ్ ఇన్వాల్వ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఏంటి నెక్స్ట్ మోడల్స్ ఏంటి ఇప్పుడు మనం చూద్దాం. ఓకే ఆల్రెడీ 6 మోడల్స్ చూసాం కదమ్మా ఇప్పుడు 7th మోడల్ చూద్దాం. ఏంటి 7th మోడల్ లాగర్థమిక్ టు ఎక్స్పోనెన్షియల్ 7th మోడల్ ఏంటమ్మా లాగర్థమ్ నుంచి ఎక్స్పోనెన్షియల్ ఫామ్ లోకి మనం మార్చాల్సి ఉంటుంది. రైట్ లాగ్ 2025 = 2 విత్ బేస్ 45 ఇన్ ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అదేవిధంగా కదమ్మా ఇది లాగ్ లో ఇచ్చాడు మనం ఎక్స్పోనెన్షియల్ మార్చాలి. అదేవిధంగా రైట్ లాగ్ 100 = 2 ఇన్ ఎక్స్పోనెన్షియల్ సేమ్ అన్నమాట ఈ రెండు కూడా. ఓకేనా ఇలాంటి బోల్డ్ ఎగ్జాంపుల్స్ చేస్తే దెన్ యూ కెన్ గెట్ ఇట్. ఓకే నెక్స్ట్ మోడల్ నెంబర్ 8 ఎక్స్పోనెన్షియల్ టు లాగర్థమిక్ చూడండి అమ్మా మోడల్ నెంబర్ 7 మోడల్ నెంబర్ 8 రిలేటెడ్ అంటే లాగ్ నుండి ఎక్స్పోనెన్షియల్ అయితే మోడల్ నెంబర్ 7 అదేవిధంగా ఎక్స్పోనెన్షియల్ నుంచి లాగర్థమిక్ అయితే మోడల్ నెంబర్ 8 రైట్ 12² = 144 చూడండి అమ్మా ఇది ఎక్కడ లాగ్ ఉందా లాగ్ అనేది లేదు సో అవి ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్స్ లాగ్ ఉంటే అది లాగర్థమిక్ ఫార్మ్స్ ఈజీ కదా. నెక్స్ట్ ఇన్ లాగర్థమిక్ ఫార్మ్స్ నెక్స్ట్ రైట్ 10³ = 1000 ఇన్ లాగర్థమిక్ ఈ రెండు కూడా రిలేటెడ్ నెక్స్ట్ మోడల్ నెంబర్ 9 మోడల్ నెంబర్ 9 ఈజ్ అబౌట్ ప్రాపర్టీస్ ఏంటమ్మా ప్రాపర్టీస్ ఆల్రెడీ ఎల్సిఎం హెచ్సిఎఫ్ ప్రాపర్టీస్ ఇవన్నీ కూడా నేను నా ప్రీవియస్ వీడియోలో చేయడం జరిగింది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి నా చూడండి అమ్మా. సో a + b = b + a ఈజ్ కాల్ అదే ప్రాపర్టీ అనేది అడుగుతుంది అమ్మా కింద ఆప్షన్స్ ఫోర్ ఇస్తారు దాంట్లో కాంపిటేటివ్ లా ఇవన్నీ ఉంటాయి కదా అవి. నెక్స్ట్ a × b + c = ab + ac ఈజ్ కాల్ అదే ప్రాపర్టీ. ఇవే కాకుండా మళ్ళీ ఇందులో ఇంకో మోడల్ చూడండి అమ్మా మోడల్ నెంబర్ 9 లో 2 టైప్స్ ఉంటాయి ఇవి లేదా మల్టిప్లికేటివ్ ఐడెంటిటీస్. ఓకే అదేవిధంగా ఎడిటివ్ ఇలా ఉంటాయి అదొకటి క్వశ్చన్ అమ్మా. ఓకే ఏమర్థమైంది ఇప్పుడు మోడల్ నెంబర్ 7 మోడల్ నెంబర్ 8 అనేది లాగ్ ఎక్స్పోనెన్షియల్ అంటే లాగ్ నుండి ఎక్స్పోనెన్షియల్ అయితే మోడల్ నెంబర్ 7 అదేవిధంగా ఎక్స్పోనెన్షియల్ టు లాగ్ అయితే మోడల్ నెంబర్ 8 అండ్ ద మోడల్ నెంబర్ 9 ఈజ్ అబౌట్ ద ప్రాపర్టీస్ ఆ ప్రాపర్టీస్ మీకు చదివినట్లయితే దెన్ యూ కెన్ డూ దెమ్ ఈజీలీ. ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ మోడల్ చూద్దాం. ఓకే నౌ ద నెక్స్ట్ మోడల్ ఏంటి 10th మోడల్ అమ్మా 10th మోడల్ ఏంటి చూడండి ద నెంబర్ 2.375 బార్ అంటే ఇక్కడ మీరు రికగ్నైజ్ చేయాల్సింది ఏం లేదు బార్ అనే ఫార్మ్స్ అంటే ఈ పైన ఈ బార్ అనేది ఉంటుంది అమ్మా ఆ మోడల్ 10th అంటే అది ఇర్రేషనల్ నెంబరా ర్యాషనల్ నెంబరా ఇంకా అలాగ ఆప్షన్స్ వైజ్ మనకి బోల్డ్ ఇస్తారు అది మనం రికగ్నైజ్ చేయాలి. నెక్స్ట్ 5.67891 చూడండి బార్ ఈజ్ అదే నెంబర్ ర్యాషనలా ఇర్రేషనలా ఆప్షన్స్ వైజ్. నెక్స్ట్ అంటే టర్మినేటింగ్ నాన్ టర్మినేటింగ్ అలాగ అన్నీ ఉంటాయమ్మా. ఓకేనా ఇది మోడల్ 10 అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ ఏంటంటే మోడల్ నెంబర్ 11 ఏంటి రూట్ √2 + √2 + √ అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ ఇక్కడ చూడండి ఇది ఇస్తాడమ్మా ఈ ఫార్మ్స్ ఉంటాయి. ఓకేనా చాలా ఇంపార్టెంట్ ఇందులోని మనకి ఎడిషన్ అంటే ప్లస్ ఉన్నాయి మోడల్ మైనస్ అదేవిధంగా ఇంటూ ఈ మూడు మోడల్స్ చాలా ఇంపార్టెంట్ కన్ఫామ్గా చూసుకోవాల్సి ఉంటుంది. సో 10th మోడల్ ఏంటమ్మా నెంబర్ అంటే ఇర్రేషనల్ నెంబర్ ర్యాషనల్ నెంబర్ అంటే ఫస్ట్ మోడల్తో ఈక్వల్గా ఉంటుంది 10th మోడల్. అదేవిధంగా 11th మోడల్ అనేది రూట్ ఫార్మ్స్లో ఉంటుంది అంటే √2 అండ్ సోన్ అంటే √2 అలాగ ఉండి ఇన్ఫినిటీ ఫార్మ్స్లో ఇస్తారు అది ఏనమ్మా అంటే దీని యొక్క సొల్యూషన్ ఏంటో అక్కడ మనం రాయాల్సి ఉంటుంది. దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్స్ ఇన్ రియల్ నెంబర్స్ చాప్టర్ ఫర్ సీప్ అండ్ ఏపీఆర్ జేసీ. ఓకే చూసారు కదమ్మా ఈరోజు మనం రియల్ నెంబర్స్ అనే టాపిక్లో మనకి ఏ విధంగా బిట్స్ సీప్ అదేవిధంగా ఏపీఆర్ చేసి ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి ఇవ్వడం జరుగుతుందో చూసాం. అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ ఎందుకు చేయాలంటే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ కింద రావాలంటే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. అదేవిధంగా మా వే టు సక్సెస్ అనే ఛానల్ సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మీకు ఏ డౌట్ ఉన్నా సరే యూ కెన్ కాల్ అప్. థ్యాంక్ యూ.